ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1954 తర్వాత అసైన్ చేసిన భూములకు పూర్తి హక్కులు కల్పిస్తూ అసైన్మెంట్ పిఓటి 1997 చట్టానికి సవరణలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు నిన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. వివరణకు వెళ్తే రాష్ట్రంలోని 1954 తర్వాత పేదలకు అసైన్ చేసిన సాగు భూములపై పూర్తి హక్కులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి ధర్మాన ప్రసాద రావు నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అసైన్ భూములు ఉన్న రైతులకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కల్పించాలని, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల చట్టం పిఓటి 1977కి సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసైన్మెంట్ జరిగి 20 ఏళ్లు పూర్తయిన కేసుల్లోనే రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో 1954 సెప్టెంబర్ నుంచి 2002 వరకు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన 26 లక్షల ఎకరాల భూమిపై పూర్తి హక్కులు వర్తిస్తాయి. అయితే 20 ఏళ్లు ముందే పేద రైతుల నుంచి అసైన్ భూములు కొనుగోలు చేసి ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి భూములపై కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం హక్కులు కల్పించకూడదని కమిటీ సిఫార్సు చేసింది. అంటే 20-30 ఏళ్లకు ముందే అసైన్ భూములు అమ్ముకున్న పేద రైతులు కొనుగోలు చేసిన వారికి ఈ నిర్ణయం ఎలాంటి మేలు చేకూర్చదు. అసైన్మెంట్ అయిన రోజు నుంచి చట్టం మార్చే వరకు భూమిపై పొజిషన్లో ఉన్న పేద రైతులకు మేలు చేయాలని రెవెన్యూ అధికారులు ఇచ్చిన సిఫార్సులను సర్కారు ఆమోదించినట్లు తెలిపింది. దీంతో భూములు కొన్నవారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాజా నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ చట్టం 1977ను సవరిస్తారు. అసైన్ భూమిని బదలాయించరాదు అన్న నిబంధన ఉన్న చోట 20 ఏళ్లు కాల పరిమితి దాటిన వాటికి మినహాయింపు అనే పదం చేర్చనున్నారు. దీని ప్రకారం 1954 నుంచి 2002 వరకు పేదలకు ఇచ్చిన అసైన్ భూములకు హక్కులు కల్పిస్తారు. అయితే రైతులు ఆ భూములపై పొజిషన్లో ఉండి ఉండాలి. ఇతరులు పొజిషన్లో ఉంటే ఈ ప్రయోజనం వర్తించదు. అలాగే 2003 నుంచి 2014 వరకు దాదాపు 7 లక్షల ఎకరాలకు పేదలకు ఇచ్చారు. వీటికి దశల వారీగా అంటే 20 ఏళ్లు కాల పరిమితి దాటాక రైతులకు యాజమాన్యపు హక్కులు వచ్చేలా కొత్త విధానం తీసుకురానున్నారు. ఇదే పద్ధతిలో ఆయా భూములను నిషేధ జాబితా 22A నుంచి తొలగించేలా సాంకేతిక ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దాదాపుగా ఎప్పటి నుంచో అసైన్ భూములు కొనుగోలు చేసిన పేద రైతులకు మరి హక్కులు ఉండవన్నది ఇందులో ముఖ్యాంశం. ఎందుకంటే ప్రభుత్వం అసైన్ భూములో 9/77 అనే యాక్ట్ తీసుకొచ్చి భూమి బదలాయింపు నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్న పేద రైతులకు మరి భూమి అనేది దక్కటం లేదు. ఏదో విధంగా గద్దల్లా కొంతమంది పెద్దలు కొల కొట్టేసేసి ఆ భూముల్ని వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నారు. అటువంటి భూములకి మాత్రం మరి ప్రభుత్వం హక్కులు ఇవ్వదు అనేసి స్పష్టంగా పేర్కొంది. అంటే 20 ఏళ్ల నుంచి వాళ్లే సాగు చేస్తుంటే, వాళ్లే భూమి మీద ఉంటే అది వారికి అమ్ముకునే హక్కు. అంటే భూమి బదలాయింపు నిషేధం అమలు ఉండదు. వారికి వారి సంతానానికి వంశపారపర్యం కూడా మరి అమ్ముకునేలా 20 సంవత్సరాల తర్వాత అమ్ముకునేలా మరి ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. మరి ఇది సంతోషం అనే చెప్పాలి, కానీ ఇందులో కొంత మన నష్టం కూడా ఉంది. పేదల భూములు మరి పెద్దల చేతుల్లో వెళ్ళపోకుండా ఈ చట్టం ఒక రక్షణ కవచంలాగా ఉండేది. మరి ఈ సవరణ ద్వారా మరి ఇంకా పెద్దలు ఈ భూమిని ఇంకా పేదల నుంచి లాక్కునే అవకాశం కూడా ఉంది. దీనిపై మరి ప్రభుత్వం ఏం సవరణ చేస్తుందో మనం వేచి చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి, మరి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్.